పలు ఊరి కొరకు కొన్ని జాగాలు ఇచ్చినటువంటి భీమన టెంపుల్ కానీ కొండలరావు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మన పురంలూరులో జరుగుతున్నాయి. అవి సంజయ్ సార్ తరఫున కానీ ఇంకా ఎమ్మెల్సీ తరఫున కానీ మన గ్రామ పంచాయతీ తరఫున కానీ చేసుకుంటూ పోతున్నాం. చిన్న చిన్న కిరికిరులు ఉండడం వల్ల ఈ పరారు కూడా చేయలేకపోయినాం సార్. కొత్త పట్టాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏమంటారు అని మేము చేసుకుంటున్నాం. దాన్ని చొరవ తీసుకుంటే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టేస్తాం సార్. ఎందుకంటే ఒక ఇద్దరికి పట్టాలు వచ్చినాయి ఇక్కడ అంతకుముందు స్కూళ్ళకే పోయినాయి ఆల్రెడీ. అది ఎందుకంటే అందరి ముందే చెప్పేస్తున్నా నేను, అది మేము స్టార్ట్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందని చేయడం లేదు. ప్రైమరీ స్కూలు మేము కంప్లీట్ చేసినాము. తర్వాత మాకు ఇంకా కొన్ని సీసీ రోళ్ళు ఎమ్మెల్యే సార్ని కోరుతున్నాం. ఎందుకంటే సార్ మీకు ఇక్కడ ఓట్లు కూడా బాగానే వచ్చినాయి, మీరే చేయాలి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. దయచేసి ఇంతకుముందు కూడా నేను వేడుకుంటున్నాను సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో కొన్ని సీసీ రోడ్లు మంజూరు చేయాలి. మా ఊరు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. వాస్తవానికి మేము గ్రామ పంచాయతీలో డబ్బులు రాకుండా కానీ ఖర్చు పెట్టి చేస్తున్నాం సార్. అవి కూడా కొంచెం మా గురించి సర్పంచుల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు ఇస్తలేవు. ట్రాక్టర్కు డీజిల్కు 1-9 నెలల పైసలు ఇచ్చేది పంపు వాళ్ళకు. మేము అయినా కానీ అభివృద్ధి అడ్డుకోకుండా నిరంతరం ట్రాక్టర్ తిరుగుతుంది ఇక్కడ ఊళ్ళో 5 గంటల నుంచి 11 గంటల వరకు తిరుగుతుంది. తర్వాత వాటరు ట్యాంక్ 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాటర్ వస్తుంది. ఏ అభివృద్ధిని కూడా ఇంతవరకు ఆపలేదు. ఇక మాకు కూడా పెట్టి ఎక్కువ అవుతుంది కాబట్టి చొరవ తీసుకొని మాకు డబ్బులు ఇప్పగలరని కోరుతున్నాను. ఏజీలకు సంబంధించిన పాఠశాల ఈ ఒక్క పాఠశాలకు ఇస్తే 15 విలేజ్లకు ఇచ్చినట్టే అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయగానే మరి మన ఊరు ఈ మనబడిలో భాగంగా మొదటి ఫేజ్లో ఎంపీబీఎస్ స్కూలు ప్లస్ పెద్దపడి ఇది జెడ్పీఎస్ఎస్ స్కూల్కు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు నిధులు కేటాయించారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల కోసం చేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్య అమలులో వేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కేజీ నుంచి పీజీ వరకు విద్య అవైలబుల్ చేద్దామని అన్న అందులో భాగంగానే ఇది. కొంతమంది అనుచితంగా కేజీ నుంచి పీజీ వరకు విద్య చేస్తా అన్నారు, చేయలేదు అంటున్నారు. అందులో భాగంగానే పాఠశాలలో బాగు కార్యక్రమం గవర్నమెంట్ పెట్టుకున్నది కాబట్టి మరి దాన్ని విమర్శలు కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది గవర్నమెంటు. ఏ రోజు కూడా నా 30 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు 30 సంవత్సరాలు ఈ పాఠశాలకు ఇన్ని నిధులు ఎవరు కేటాయించలేరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంటు ఖచ్చితంగా విద్యార్థులకు చేస్తే
తెలంగాణకు చేసినట్టు రేపటి భవిష్యత్తు విద్యార్థులే, ఇప్పటి విద్యార్థులే రేపటి తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ వెన్నుముకగా ఉంటారని చెప్పి వాళ్ళు వారి కోసం చేయాలన్న ఉద్దేశంతోనే ఇన్ని నిధులు తీసుకురావడం జరిగింది. పిల్లలందరికీ శుభాకాంక్షలు. దాదాపు 75 లక్షల రూపాయలు మంజూరైనాయి. మన బడి రూములు మంచి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా నిధులు వచ్చినాయి. అయితే కాంపౌండ్ వాల్ విషయంలో మరి ఉంటేనే మనకు 10th ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుంది. దీని విషయంలో నిబంధనలు ఉన్నాయి. ఈ సందర్భంలో నేను గౌరవ తహసీల్దార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని కోరుతా ఉన్నా దయచేసి సర్వే చేసి ఎంత ఉంటే అంతనైతే చేసేస్తే ఇప్పుడు లేని పట్టాలు లేదు, మనం ఇప్పుడు గుంజుకొని లేని పంచాయతీ అవసరం లేదు. ఉన్నకాడికి మీరు మార్కౌట్ చేసిస్తే వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు కాబట్టి తప్పకుండా అది చేయాల్సిందిగా నేను తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంలో మొన్ననే ప్రత్యేకంగా మరి ఈ గౌరవ సర్పంచ్ గారు ఇన్నరలేదు, ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నవంబర్ డిసెంబర్ వరకు కూడా మొత్తం కూడా నిధులన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా అన్నీ కూడా పూర్తిగా నిధులు మంజూరవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన 1176 కోట్లు బాకీ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అవుతున్నది, అవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే ఇలా పొరల గ్రామంలో దాదాపు 1 కోటి రూపాయల పైన సీసీ రోడ్లు వేసుకున్నాం. 1 కోటి రూపాయల పైన ఇవాళ ఈ ఊరికి ఒక ట్రాక్టర్ ట్రైలర్ ట్యాంకరు చెప్పుకుంటూ పోతే హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఇవన్నీ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ గ్రామంలో మరి పెన్షన్స్ రూపంలో కావచ్చు వివిధ రూపాలలో ప్రభుత్వం గ్రామాలకు నిధులిస్తుంది. మరి ఇలా 2 చెరువులు తవ్వినాం, ఒక్క కరెంటు పోల్ ఈ ఊర్లో చెప్తే 410 కరెంటు స్తంభాలు ఇష్టం ఈ 4 ఏళ్ళ 410 కరెంటు స్తంభాలు. వ్యవసాయానికి సంబంధించినే 96 స్తంభాలు ఇష్టం ఏజీఎల్ పోల్స్, తుప్పు పట్టే పోల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ గ్రామానికి ఈ 4.5 ఏళ్ళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అంగన్వాడీ టీచర్ల ద్వారా ఏదైతే ఆరోగ్యలక్ష్మి పథకం ఉందో ఆరోగ్యలక్ష్మి పథకం కావచ్చు, మా ఆశ్రమాల ద్వారా వచ్చిన కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కలిపితే 21 కోట్ల 75 లక్షల 45 వేల రూపాయలు మంజూరైనాయని చెప్పిన సందర్భంగా 21 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఒక 21 లక్షలు 31 లక్షలు కొన్ని బకాయి ఉంటే ఉండొచ్చు, ఉండదని మేము అంటలేము. 21 కోట్ల 75 లక్షల 48 వేల రూపాయలు మంజూరైంది. నిజంగానే ఈ గ్రామానికి మీరు రాకపోతే అధికారులు తప్పు ఈ కాగితాలు నేను రాసుకొచ్చుకునేవి కాదు. ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారులు, కరెంటు అధికారులు, చెరువులు తగిన చెరువుల అధికారులు, అంగన్వాడీ టీచర్లు ఇచ్చింది, ఆశ్రమాలు ఇచ్చింది, గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు, అదేవిధంగా రోడ్లకు ఏదో ఇస్తామో ఆ నిధుల లెక్కనే తప్ప నేనేదో ఇంటికాడ కూర్చొని రాసుకొచ్చింది కాదు. మిషన్ భగీరథ ట్యాంక్ 40 వేల లీటర్లది కట్టిన సంగతి అందరు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఇలా ధరణి అనే పోర్టల్ ద్వారా ఇవాళ మన మండలంలో దాదాపు 6 వేల మందికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేకపోతే ఈ 6 వేల కుటుంబాలు అటు 6 వేలు ఇటు 6 వేలు 12 వేలు అంటే అటు ఇద్దరు ఇటు ఇద్దరు అంటే 40 వేల మంది సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాడ కూర్చోవాల్సి వస్తుంది. ఇలా మీ సేవలో ఒక కాగితం పెడితే అయిపోతుంది. ఉన్నాయి సమస్యలు, ఈ గ్రామం మొత్తం కలిపితే ఒక 2 శాతం 3 శాతం సమస్యలు ఉంటాయి, అది ఇవ్వాలటి కాదు. ఆ పట్టాల సమస్యలు నేను రాజకీయాల్లో రాకముందుకెళ్ళింటున్నా. ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు గౌరవ సర్పంచ్ గారు భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇవో ఇక్కడ పట్టాలు ఇచ్చినవి నేను అది ఇవ్వాలి ఇచ్చినా, అది ఇప్పటి ఆ పంచాయతీ ఎప్పటికల్లో ఉన్న పంచాయతీ కొత్త పంచాయతీ కాదు కాబట్టి ఈ రకంగా ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి ఇలా ధైర్యంగా సంతోషంగా గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ గ్రామానికి 21 కోట్ల 75 లక్షల 48 వేల 28 రూపాయలు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా ఇది వాస్తవం. మీ సర్కార్ వల్ల కూడా అంతకుముందు మీ సీనియర్లు చదివినప్పుడు దొడ్డు బియ్యం పెడతారు, మంచిగా సన్న బియ్యం పెడుతున్నాం, రాత్రి పూట కరెంట్ ఉండకపో ఇలా కరెంట్ ఉంటున్నారు. సో మరొకసారి చిన్నారులకు ఈ సందర్భంలో శుభాకాంక్షలు, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్.